ప్రియ శ్రోతలు అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులు ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది ఆహారం లేదని సనిగారు దేవుడు వారికి మన్నాను అనుగ్రహించాడు మన్నా దేవుడిచ్చిన భోజనం ఇందులో దేవుని కృప కనపడుతోంది ఇస్రాయేలుకు దేవుడు అనుగ్రహించాడు సబ్బాతు అనగా విశ్రాంతి దినం ఇది ఇస్రాయేలు జాతికి వారి పనికి విశ్రాంతికి దేవుడు ఉపదేశించిన నియమం నిర్గమకాండం పదహారో అధ్యాయం ఒకటి నుండి ఇరవై నాలుగో వచనం వరకు జాగ్రత్తగా వినండి ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు ఈజిప్టు దేశాన్ని విడిచిపెట్టి ఎర్ర సముద్రాన్ని దాటారు ఆ తరువాత సీనాయి కొండకు వచ్చారు వరుసగా ఏడు విధాల అనుభవాలు వారికి కలిగాయి ఈ ఏడు అనుభవాలు క్రైస్తవ జీవితాన్ని చూపుతాయి వారు మోషే కీర్తన పాడారు మూడు రోజులు వారికి నీళ్లు దొరకలేదు మారాకు వచ్చారు అక్కడ నీళ్లు కటికి చేదు అక్కడి నుండి ఏలిముకు వచ్చారు అక్కడ పన్నెండు బుగ్గలు డెబ్బై ఈత చెట్లు ఏలిము ఫలవంతమైన క్రైస్తవ అనుభవానికి సంకేతం దేవుడు మనకు కూడా ఏలిమును వాగ్దానం చేశాడు ఆ తరువాత శీను అరణ్యం అక్కడ మన్నా కురిసింది పూరేడు పక్షులు దిగాయి అనగా క్రీస్తే మనకు పరలోకమన్న ఇప్పుడు నిర్గమకాండం పదహారో అధ్యాయం మొదటి వచనం నుండి వినండి ఇస్రాయేలీయుల సమాజమంతా ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఈజిప్టు దేశములో నుండి బయలుదేరిన రెండో నెల పదిహేనో తేదీ ఏలీమునకు సీనాయికి మధ్యన ఉన్న సీను అరణ్యానికి వచ్చారు ఈ అరణ్యంలో ఇస్రాయేలీయుల సమాజమంతా మోషే అహరోనుల మీద సణిగారు ఇస్రాయేలీయులు అన్నారు మేము మాంసం వండుకొని కొండల వద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యహోవా చేతి వలన ఎందుకు చచ్చాము కాము అలా చచ్చినా బాగుండేది ఈ సర్వసమాజాన్ని ఆకలి చేత చంపడానికి ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చారా ఇస్రాయేలీయులు ఈజిప్టు నుండి బయలుదేరి రెండున్నర నెలలైంది వీరు సణగడం ఆరంభించారు ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడే సణుగు మొదలైంది ఎర్ర సముద్రం దాటారు మోషే కీర్తన పాడారు అది విమోచన గీతం మళ్లీ సణగటం మొదలెట్టారు అది వారి కీర్తన ఈజిప్టు దాస్యం నుండి విమోచన కావాలని అప్పుడు ఏడ్చారు అరణ్యంలోకి వచ్చి నీరు లేదని ఆహారం లేదని ఏడుస్తున్నారు ఈజిప్టులోని మాంసం కొండలను గుర్తు చేసుకుంటున్నారు ఆ తిండి మాకిప్పుడు కావాలని ఏడుపు మొదలైంది అలాగే ఈ రోజున కొందరున్నారు నుండి రక్షించబడ్డారు మళ్లీ పాత జీవితం వైపుకు మొగ్గుతున్నారు ఇదొక శోధన అనేకులు ఈ శోధనకు గురి అవుతున్నారు తాగుబోతులు రక్షించబడిన తరువాత గత జీవితాన్ని అసహించుకుంటారు దాని ఛాయల్లో కూడా పోరు పోతే అందులో పడిపోతారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి దేవుడు తన ప్రజలు తిండి లేక మాడాలని ఎన్నడూ కోరడు దేవుడు తన ప్రజలను అరణ్యంలోకుండా నడిపిస్తున్నాడు వారి అక్కరలు తీరుస్తూనే ఉన్నాడు వారి అవసరాలకు కావలసింది సరఫరా చేస్తూనే ఉన్నాడు యహోవా మోషేను చూచి అన్నాడు ఇదిగో నేను ఆకాశం నుండి మీకోసం ఆహారాన్ని కురిపిస్తాను వారు నా ధర్మశాస్త్రముననుసరించి నడుస్తారో లేదో అని నేను వారిని పరీక్షించేటట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి భత్యం ఆనాడే సమకూర్చుకోవాలి ఆరో రోజున వారు తెచ్చిన దానిని సిద్ధపరచుకోవాలి వారు దినదినమూ కూర్చుకునేదానికంటే అది రెండంతలై ఉండాలి అప్పుడు మోషే అహరోనులు ఇస్రాయేలియులందరితో అన్నారు యహోవా ఈజిప్టు దేశములో నుండి మిమ్మను బయటికి రప్పించాడని సాయంకాలానికి మీకు తెలుస్తుంది యహోవా మీద మీరు సణిగిన సణుగును ఆయన వింటున్నాడు ఉదయం యహోవా మహిమను చూస్తారు మేము ఏ పాటివారము మీద సణుగుతారెందుకు మోషే అహరోనులు సర్వ సమాజానికి మనవి చేస్తున్నారు మా మీద ఎందుకు సణుగుతారు మేము ఏ పాటివారము అంటూ ప్రాధేయపడి చెప్తున్నారు మేము మనుష్యులమే మేమేమి చేయగలం దేవుడు మీ సణుగుడు వింటున్నాడు మీరు దేవుని మహిమను చూడబోతున్నారు ఇస్రాయేలీయులు సణిగినప్పుడెల్లా దేవుని మహిమ కనబడింది దేవుని బిడ్డలు సనగడం ఫిర్యాదులు చేయడం ఆయనకిష్టం లేదు ఎల్లప్పుడూ తప్పులు లోపాలు వేలు పెట్టి చూపడం నాయకులను విమర్శించడం దేవునికి బొత్తిగా ఇష్టం లేదు సంఘాలలో సణిణిగేవారు ఎక్కువగా ఉంటారు అలాంటి సంఘాలలో ఆధ్యాత్మికంగా వ్యక్తులకు ఎంతో నష్టం కలుగుతుంది సణుగుడుకు స్థుతి సరైన మందు స్థుతించేవారు సణగరు సణిగేవారు స్థుతించరు మోషే అన్నాడు మీరు తినడానికి సాయంకాలం మాంసం ఉదయం చాలినంత ఆహారం మీకియగా మీరు ఆయన మీద సణుగుతారా మీ సణుగులను యహోవా వింటున్నాడు మేము ఏ పాటి వారము మీ సణుగుడు యహోవా మీదనే గాని మా మీద కాదు సణిగేవారు ఒక సత్యాన్ని గ్రహించాలి బోధకుణ్ణి గురించి సణుగుతున్నారా ఎందుకు సణుగుతారు బోధకుడు మీకు అనుకూలంగా మాట్లాడడం లేదనా మిమ్ములను తరచుగా సందర్శించడనా మీతో ఎక్కువగా మాట్లాడడనా ఎందుకు మీరు చణుగుతున్నారు చెప్పండి బోధకుడు దేవుని వాక్యం ప్రకటిస్తాడు అతడు దేవుని పక్షాన దేవునికి ప్రతినిధిగా మాట్లాడతాడు అయితే బోధకుడు దేవుని మీద సణగడం అల్ప విశ్వాసమే కాదు అది పాపం దేవునికి అట్టి వైఖరి ఇష్టం లేదు మోషే అన్నాడు మీ సణుగు మీదనే కాని మా మీద కాదు అంతట మోషే అహరోనుతో అన్నాడు యహోవా సన్నిధిని సమీపించండి ఆయన మీ సణుగులను విన్నాడని నీవు ఇస్రాయేలీయుల సమాజముతో చెప్పాలి అహరోను ఇస్రాయేలీయుల సమాజముతో మాట్లాడుతూ ఉండగా వారు అరణ్యము వైపు చూచారు అప్పుడు యహోవా మహిమ ఆ మేఘములో వారికి కనపడింది అప్పుడు యహోవా మోషేతో అన్నాడు నేను ఇస్రాయేలీయుల సణుగును విన్నాను నీవు వారికి చెప్పు సాయంకాలం వారు మాంసం తింటారు ఉదయం ఆహారం చేత తృప్తి చెందుతారు అప్పుడు మీ దేవుడనైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు సాయంకాలమున పూరేడులు వచ్చి వారి శిబిరమును కప్పాయి ఉదయం మంచు వారి శిబిరం చుట్టూ పడి ఉన్నది పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచు వలే సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడ్డాయి ఇస్రాయేలీయులు దానిని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు మోషే అన్నాడు ఇది తినడానికి యహోవా మీకిచ్చిన ఆహారం దేవుడు వారికి మన్నా అనిచ్చాడు అంతేకాదు దానికి అనుపానంగా పూరేళ్లు కూడా ఇచ్చాడు ఈ రెండూ కలిపితే అది మంచి రుచిగల ఆహారం ఈ మన్నా ఏ రోజుకారోజే సమకూర్చుకోవాలి ప్రతివాడు తన వారి భోజనానికి ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దానిని సమకూర్చుకోవాలి ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్నవారి కోసం సమకూర్చుకోవాలి ఇస్రాయేలీయులు ఈ విధంగా చేసినప్పుడు కొందరు హెచ్చుగా కొందరు తక్కువగా సమకూర్చుకున్నారు వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వారికి ఎక్కువగా మిగలలేదు తక్కువగా కూర్చుకొన్న వారికి తక్కువ కాలేదు ఇస్రాయేలియులు రోజుకు సరిపడేటంతే కూర్చుకోవాలి తిండిపోతులకు కావాలంటే ఎక్కువ దొరకదు ఎవరికి సరిపడేంత వారికి దొరికింది వారు తమ తమ ఇంటివారి భోజనానికి సరిపడేటట్లు కూర్చుకున్నారు మోషే అన్నాడు దీనిలో ఏది ఉదయం వరకు ఎవరూ మిగుల్చుకొనకూడదు అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టింది మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనానికి తగినట్లుగా కూర్చుకున్నాడు ఎండవేడిమికి అది కరిగింది మన్నా ప్రతిరోజూ ఉదయమే పోగు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆ పని చేయాలి ఎవరికి వారే ఇది ఒక బాధ్యతగా చేయాలి సోదరీ సోదరులారా మన్నా అంటే యేసుక్రీస్తే ఆయనే జీవాహారం యోగానుశుభవార్త ఆరో అధ్యాయంలో ముప్పై రెండో నుండి ఏమి చెప్పబడింది ఏ సన్నాడు నుండి వచ్చే ఆహారం మోషే మీకివ్వలేదు నా తండ్రే నుండి వచ్చే నిజమైన ఆహారం మీకనుగ్రహిస్తున్నాడు నుండి దిగివచ్చి లోకానికి జీవమిచ్చేది దేవుడనుగ్రహించే ఆహారం జీవాహారము నేనే నా వద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు నాయందు విశ్వాసముంచేవాడు ఎప్పుడూ దప్పిగొనడు ఆరో రోజున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతల ఆహారం కూర్చుకొన్నప్పుడు సమాజాధికారులు వచ్చి అది మోషేకు చెప్పారు అందుకు మోషే అన్నాడు ఎహోవా చెప్పిన మాట ఇదే రేపు విశ్రాంతి దినము అది యహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం మీరు కాల్చుకునేది ఉంటే కాల్చుకొనండి వండుకునేది ఏదైనా వండుకోండి ఉదయం వరకు మిగిలినదంతా మీకోసమై ఉంచుకోండి మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకున్నారు అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు సోదరీ సోదరులారా గ్రహించండి దేవుడు ఏ రోజుకా రోజే ఆహారం ప్రసాదిస్తాడు అనుదినాహారం దయచేస్తాడు అయితే సబ్బాసు రోజుకు వారు రెండంతలు సమకూర్చుకొని ఉండాలి మన్నా యేసుక్రీస్తుకు గుర్తు ఆయన పరలోకము నుండి ఈ లోకానికి మనకు జీవం అనుగ్రహించడానికి వచ్చాడు ఆయనే నిజమైన ఆహారం ఆయన ద్వారానే మనకు ఆధ్యాత్మిక ఆకలి తీరుతుంది కాండం ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనం ప్రకారం నలభై సంవత్సరాలు ఇస్రాయోలీయులు అరణ్యంలో తిరిగారు వారికి కాళ్లు వాయలేదు ఏ విధమైన బలహీనత రాలేదు కాళ్లకు వాపు రావడానికి కారణం సరియైన పౌష్టికాహారం లేకపోవడమే ఈ విషయం వైద్యులు కూడా ధృవీకరిస్తున్నారు అలనాడు దేవుడు వారికిచ్చిన మన్నాలో అన్ని విటమిన్లు ఉన్నాయి అందుచేత వారి పాదాలు వాయలేదు వారికి మన్నా ఆహారం ఎంతో శారీరక బలం చేకూర్చింది సోదరి సోదరులారా సీను అరణ్యమంతా ఇసుక రాళ్ళు అలాంటి స్థలంలో దేవుడు వారికి విశ్వాస పరీక్ష పెట్టాడు ఈ అరణ్యంలో దేవుడు వారికి మంచి క్రమశిక్షణ నేర్పాడు ఇస్రాయేలుకు అది అరణ్య పాఠశాల అడుగడుగున ఇస్రాయేలియులు సమస్యలెన్నో ఎదుర్కోవలసి వచ్చింది ఫిర్యాదులు చేశారు సణుగు గొణుగులు మొదలయ్యాయి దేవుడు వారి అక్కరలు తీర్చాడు అక్కరలు తీర్చే దేవుడు వారికున్నాడు మనము కూడా అనేకసార్లు పరిస్థితుల ఒత్తిడిని బట్టి సణుగుతాము ఇది సహజమే నిజంగా ఈజిప్టుకు తిరిగి వెళ్లాలని ఆలోచన లేదు కాని పరిస్థితుల ప్రభావం వల్ల అలా పలికారు ప్రాణం సుఖాన్ని కోరింది కఠిన పరిస్థితుల వల్ల సహనం క్షీణించిపోతోంది ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి అని ఆలోచించే ఓపిక కూడా లేదు దేవుని విశ్వాసం చేత సణిగారు అప్పటికప్పుడే బాధకు ఉపశమనం కలగాలని వాపోయారు సోదరుడా సోదరి నీకు కష్టాలు వస్తాయి కష్టాల నుండి పారిపోయే ప్రయత్నం చేయవద్దు అలాంటి శోధనకు లొంగవద్దు దేవుని శక్తిని జ్ఞానాన్ని స్మరించుకో నీ కష్టాలకు కారణం ఏమిటో ఆ సమస్యను ఎదుర్కొనేటందుకు దేవుడు సహాయం చేస్తాడు అరణ్యంలో ఇస్రాయేలీయులకు ఆహారం కావాలి వారికి ఆకలైంది దేవుడు తప్పక వారికి ఆహారం పెడతాడు అయితే వారి విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడు వారి విధేయత ఏపాటిదో ఆయన కనుగొంటాడు దేవుడిచ్చిన ఆజ్ఞలను వారు పాటిస్తారా లేదా ఇదే దేవుడు తెలుసుకోగోరుతున్నాడు ఆయనను వెంబడించాలి ఆయన చెప్పినట్లే చేయాలి అప్పుడు మనం ఎన్నో సంగతులు నేర్చుకుంటాము విశ్వాసయాత్రలో ముందంజ వేస్తాము మన్నా ఆకాశం నుండి కురిసింది భూమి మీద పడింది మన్నా చిన్న చిన్న కొత్తిమీర గింజల్లాగా ఉంటుంది దాన్ని ప్రజలు పోగు చేసుకోవాలి ధాన్యాన్ని చేసినట్లు ఆ చిన్న చిన్న గింజలను సమకూర్చాలి వాటితో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు మన్నా మధురమైన రుచిగలది తేనె కంటే తీపి దేవుడు ఈ మన్నాను ఇస్రాయేలీయులకు ఉచితంగా అనుగ్రహించాడు ప్రతిరోజు వారికి సరిపోయేటంత మన్నా సరఫరా అయింది తాత్కాలికమైన భౌతిక అక్కరలు అప్పటికప్పుడే తీరుతాయి దేవుడే వారికి అవసరమైన పదార్థాలు దయచేస్తాడు తృప్తిపరుస్తాడు యోహానుసువార్త ఆరో అధ్యాయం నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచనాలు ప్రభు అన్నమాట మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నప్పటికీ చనిపోయారు దీనిని తినేవాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు ఈ మాటలు మనకు ఎంతో అర్థవంతమైనవి ఏసుక్రీస్తే మనకు అనుదిన ఆహారం మన ఆధ్యాత్మిక అక్కరలు నిత్యత్వపు అవసరాలు క్రీస్తు ద్వారానే తీరుతాయి ఇస్రాయేలీయులు సబ్బాతునాడు పనిచేయకూడదు వంట కూడా చేసుకోకూడదు ఎందుకని దేవుడు ఈ శాసనం చేశాడు ప్రతిరోజు ఎడతెగక పనిచేస్తూ ఉంటే ఈ పని ప్రజలను ఆరాధనకు దూరం చేస్తుంది ఆరాధించుకోవలసిన సమయంలో పనిచేయటం ఆత్మకు ఎంతో నష్టం దేవునికి సమయం ఇవ్వాలి పని కుటుంబ అక్కరలు మన వినోదాలు ఇవన్నీ కలిసి మనల్ని దేవునికి దూరం చేయడం సహించరాని విషయం దేవునితో గడపవలసిన సమయం మనది కాదు ఆ సమయంలో మన పని చేసుకోకూడదు ఈ విషయంలో దేవుని ప్రజలు జాగ్రత్త వహించాలి ఆదివారం దేవుణ్ణి ఆరాధిస్తాము అది మన స్వంత పనుల కోసం వాడవలసిన సమయం కాదు సోదరి సోదరులారా మన్నా అనే మాట ప్రశ్నార్థకం మన్నా అంటే ఇదేమిటి అని అర్థం దేవుని ప్రజలు తమ ఆహారానికి దేవునిపైననే ఆధారపడాలి నలభై సంవత్సరాలు ఇస్రాయేలీయులు అరణ్యంలో ఆహారానికి దేవుని మీదనే ఆధారపడాలి ఇది వారికి గొప్ప క్రమశిక్షణ మరో రహస్యం ఇందులో ఇమిడి ఉన్నది స్వార్థానికి పేరాశకు తావు లేకుండా మన్నాను దేవుడు సరఫరా చేశాడు తిండిపోతులకు తిన్నంత దొరకదు ఆకలి తీరేటంతవరకు అందరికీ దొరుకుతుంది దాచిపెట్టుకోవడానికి కూడబెట్టుకోవడానికి వీల్లేదు ప్రతి ఒక్కరి అక్కర కొలది అందరికీ సరి సమానంగా మన్నా దొరుకుతుంది పూరేడు పక్షులు విచిత్రమైనవి ఇవి ఐరోపా ఖండానికి అరేబియాకు మధ్యన గుంపులు గుంపులుగా ఎగిరి వస్తుంటాయి కొంత దూరం ఎగిరి వచ్చాక వాటి రెక్కలు అలసిపోయి కింద పడిపోతాయి రాత్రిపూట పొదల్లో గుడ్లు పెడతాయి వాటిని పట్టుకోవడం చాలా సులువు సముద్ర తీరాన ఇప్పటికీ ఇలాంటి పక్షులు కనపడుతుంటాయి ఇవి ఇస్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆహారం సోదరీ సోదరులారా గమనించండి సనగటం అనేది అల్ప విశ్వాసానికి సూచన దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది ఒత్తిడికి లోనై ఇస్రాయేలీయులు సణిగారు దేవుడు వారికి ఆహారమిచ్చి ఆకలి తీర్చాడు దేవుడు చేసే అద్భుతాలన్నీ వారికి దేవుని శక్తి ఎంత గొప్పదో చూపుతాయి ప్రకృతి సంబంధికి ఎప్పటికప్పుడే కొత్త అద్భుతాలు కావాలి వెనకటి మేళ్లను తరచుగా మర్చిపోతారు దినదినము వారు దేవుని అద్భుతాలను రుచిచూస్తూనే వచ్చారు పూరేడు ఆహారం సాయంకాలానికి మన్నా ఉదయానికి దేవుడు నిర్ణయించాడు కొలది ప్రజలకు దేవుడు ఆహారం పెట్టాడు పూరేళ్లు కొంతకాలమే దొరికాయి కాని మన్నా వారికి బహుకాలం లభించింది పూరేళ్లు లేకుండా మన్నా సహించదని మరొకసారి సణగబోతున్నారు మాంసం కావాలని ఏడిస్తే దేవుడు ఒక నెలపాటు ఇచ్చాడు ఆ మాంసం వారి పండ్ల సందులలో ఉండగానే హతమైపోయారు మన్నా సరఫరా వారికి నలభై సంవత్సరాలు లభించింది మన్నా పాత్ర యహోవా మందసంలో ఉంచబడింది దేవుడు అన్నదాత అనే సత్యాన్ని ఈ మన్నా పాత్ర జ్ఞాపకం చేస్తుంది మందసంలో మాంసం ఉంచబడలేదు మన్నా మాత్రమే ఉంది పత్రిక తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం అందులో సువర్ణ ధూపార్తి బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉన్నది ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర చిగిరించిన అహరోను చేతికర్ర నిబంధన పలకలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ఏడో వచనంలో ఉదయమున మీరు యహోవా మహిమను చూస్తారు అని మోషే పలికాడు యహోవా మహిమ అనగా ఆయన శక్తి అధికారం ఆయనకు స్థుతి మహిమ దేవుని క్రియలు ఆయన మహిమను బయలుపరుస్తాయి పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్